CM down down CM down down CM down down CM down down management mundvai kare sinchale Dhamirajam Dungalarajam dopidi rajam Dhamirajam Dungalarajam dopidi rajam Dhamirajam Dungalarajam prabhutva mundi vai kare sinchale prabhutva mundi vai kare sinchale prabhutva mundi vai ventane sinchale ఆర్టీసీ లో ఉన్న ఖాళీలు వెంటనే ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం ఓటీసీ చేసి కార్మికుల ఐక్యత ఈ రోజు మన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మన రంగారెడ్డి గారు మన డిపోకు వచ్చేసినారు. దానికి జగిత్యాల జేఎస్ తరఫున స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా చిరపతి గారు మన సిపిఐ ఎంఎల్ అంటే నాయకులు, మరి రాములు గారు సిఐటియు, వారు కూడా మన మద్దతు వెలకడానికి జగిత్యాల డిపో జేఎస్ గారి వద్దకు వచ్చారు. వారికి జగిత్యాల జేఎస్ తరఫున స్వాగతం, సుస్వాగతం. నాయకులైనటువంటి జగదీష్ గారు కూడా మరి ఈ డిపోకు వచ్చేసినారు. వారికి కూడా జగిత్యాల జేఎస్సీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా కార్మికులైనటువంటి జగిత్యాల డిపో కార్మికులే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అంత కార్మికులు మొత్తం కలిసి ఏకదాటిపైన, ఇది నాయకులు చేసే ఉద్యమం కాదు, కింది తరగతి నుంచి మామూలుగా కండక్టర్ డ్రైవర్ల బాధలు మన రాష్ట్ర నాయకత్వంకు ఎంత చెప్పినా వినకపోతే, మరి వాట్సాప్లలో కానివ్వండి, అయ్యా మా బాధలు మీరు విన్నవించుకోండి, తక్షణమే మీరు స్ట్రైక్ నోటీస్ ఇయ్యమని చెప్తే, మరి రాష్ట్ర నాయకత్వం చేసిగా ఏర్పడి స్పందించి ఈరోజు సమ్మెలో మనం పాల్గొంటున్నాం. ఈ సమ్మెకు మనకు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, మరి సిపిఐ కానీ సిపిఎం కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, టోటల్గా ఉన్న మన రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల మద్దతు కూడా ఈ ఆర్టీసీకి వచ్చింది. ఇది ప్రజలకే వెళ్ళిపోయింది. ఇది ఏంటంటే మన సమస్యలు ఏంటి అంటే సంస్థను కాపాడటానికే వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు అని చెప్పి ప్రజలకే వెళ్ళిపోయింది. కాబట్టి తక్షణమే ఆర్టీసీని మనం ప్రభుత్వంలో విలీనం చేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని అడుగుతున్నాం. అదే బస్సులు, ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ప్రతి పల్లెకు బస్సు పోతుంది, ప్రతి తండకు బస్సు పోతుంది అని నిలదించడం, అదేవిధంగా ప్రతి పల్లెకు బస్సు పోవాలంటే మన బస్సులు కూడా పెంచాలని చెప్పి, ఖచ్చితంగా బస్సులను పెంచాలని చెప్పి మనం పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా దాదాపుగా 7,000 మంది కార్మికులు రిటైర్డ్ అయినా కూడా ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ పెట్టలేదు గత 6-7 ఏళ్ళ నుంచి. ఆ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పే కోరుకుంటున్నాను తప్ప, ఇది మీ స్వలాభాలను కోలకరి. అది నిన్న సీఎం గారు మాట్లాడారు, ఏందయ్యా వాళ్ళకి 50,000 జీతం. అయ్యా 50,000 జీతం కాదు, అసలు ఈ దేశంలోనే ఎవరికి జీతం లేనంత మీరు జీతం తీసుకుంటున్నారు. మరి చిన్న రాష్ట్రం అన్నారు, మన బంగారు తెలంగాణ అన్నారు. ఈ మన దేశంలో ఉన్న ఏ రాష్ట్ర సీఎం కన్నా నీ అంత జీతం ఉందా? మేము ఈ జగిత్యాల డిపో తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. 50,000 జీతం ఇంతవరకు కార్పొరేషన్లు ఎవరికి లేదండి? వాస్తవానికి ఒక ఆఫీసర్లకు తప్ప వర్కర్లకు ఎవరికి జీతం 50,000 లేదండి. 50,000 ఉంటే మేము ఉద్యమం కాదు, అసలు ఈ సంస్థను కాపాడటానికే మేము ఉద్యమం చేస్తున్నాం, కానీ జీతాల కొరకు కాదని నేను మేము స్వచ్ఛందంగా చెప్తున్నాం మీకు. ఎందుకంటే ఈ మేము ఉద్యమం చేసేది దేని కొరంటే సంస్థను కాపాడుకోవాలి. మన రాబోయే తరాలకు ఉద్యోగాలు రావాలంటే ఈ సంస్థ ఉండాలి. మొదల ఈ సంస్థనే ఉంటే ఉద్యోగాలు ఉంటాయనే ఆలోచనతోటే మేము ఈ స్ట్రైక్ చేస్తున్నాం తప్ప మరి వేరే ఆలోచన లేదని. మరి వారు కూడా మరి అధ్యక్ష కాంగ్రెస్ కార్మిక సోదరులారా, సోదరి మనలారా, 21వ రోజు ఈ సమ్మె జరిగింది. ప్రెస్ మీట్లో కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు అనేటువంటివి చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన ఒక ఫ్యూడల్ దొరలాగా మాట్లాడుతున్నాడా, ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాడా, ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాడా అనేటువంటిది సందేహం వస్తుంది. లుంపెనైజ్ థింకింగ్తోని మాట్లాడుతున్న పద్ధతి ఉన్నది. కార్మికులను నేరస్తులుగా ఆయన మాట్లాడుతున్నాడు, కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెను చట్టవిరుద్ధం అంటున్నాడు. కార్మికులకు ఇప్పటికే 50,000 జీతం వస్తుందని చెప్తున్నాడు. ఈ కార్మిక ఆర్టీసీ అనేది ఇక ఉండదు,
ఉండకుండా చేయడంలో కార్మికులే దీనికి కారణము అనేటువంటిది ఆయన ప్రజల ముందట కార్మికులను దోషులుగా చూపించేటువంటి వైఖరిని చేపట్టాడు. నిన్న హుజూర్నగర్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఒక ధనబలంతో వచ్చినటువంటి విజయంతోని ఇవాళ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కార్మిక వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇవి మనం ఖండించాల్సినటువంటి ఇదై లెఫ్ట్ పార్టీలుగా రాజకీయ పక్షాలుగా మేమంతా కూడా దీన్ని ఖండిస్తున్నాం. కార్మికులు చేస్తున్నటువంటి పోరాటం అనేటువంటిది చట్టబద్ధమైంది, న్యాయమైంది, నోటీస్ ఇచ్చారు, సమయమిచ్చారు, చర్చలు అనేటువంటివి వాళ్ళు కొనసాగించకపోవడం వలన ఈ పరిస్థితి మన ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఇలా చర్చలు అనేటువంటిది మీతో చర్చలేంటి, విలీనం అనేటువంటిది చెయ్యాలి అని అంటే ఇవాళ అన్ని సెక్షన్స్ 90% మంది ఇందులోనే ప్రయాణం చేస్తారు కాబట్టి తమ సంస్థను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ పక్షాలుగా అందరూ దీనికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రజల యొక్క పునాది, ప్రజల మద్దతు, ఇది ప్రజల సంస్థ, ఇది ఆర్టీసీ కార్మికుల వరకే. దీన్ని ఆలోచించి వాళ్ళ వేతనాలు స్వార్థం అనే కాడి నుంచి ఆలోచిస్తే ఇది పొరపాటు అవుతుంది. ప్రజల్లో ఒక సద్భావన, ఒక సరి అయినటువంటి ఆలోచన అనేటువంటిది కలిగించాల్సినటువంటి బాధ్యత మన మీద. మీరు కార్మికులుగా ఉన్నది, మాకు రాజకీయ పక్షాలుగా మాకు కూడా బాధ్యత ఉన్నది. ఈ బాధ్యతను కూడా నిర్వర్తిస్తాం. ధైర్యపడద్దు, ఆత్మహత్యలకు వెళ్ళకూడదు, అనేకమైనటువంటి ఉద్రిక్తతలోకి వెళ్ళి మనం అనేకమైన నష్టాలకు గురి కాకుండా పోరాటం అనేటువంటి దాని మీద విశ్వాసం కలిగి ఉండాలా, రాజకీయ చర్చల మీద విశ్వాసం ఉండాలా. అంతేకాకుండా ప్రజలందరినీ కూడా గుడగట్టి ముఖ్యమంత్రి గారి కళ్ళు ఎట్లా తెరిపించాలా, ఒక ఒత్తిడి ఎట్లా తీసుకురావాలా, ఒక ప్రజా ఉద్యమం ఎట్లా తీసుకురావాలా అనేటువంటిది కార్మిక వర్గంగా మీరు ఆలోచించాలా, మేము ఆలోచించాలా. ఈ పోరాటం జరుగుతున్నటువంటి సమ్మె చాలా జయప్రదంగా 50,000 మంది కార్మికులు ఉంటే 50,000 మంది కార్మికులు అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు, సంఘాలు వేరైనా మన బ్యానర్లు వేరైనా మన అందరి ఎజెండా ఒకటే కాబట్టి అందరం కలిసికట్టుగా పోరాడి మనకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని నడిపించి సాధించుకుందామనే ఒక ఉద్దేశంతో 21 రోజుల నుండి యాజమాన్యం కానీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఎన్ని రకాల హెచ్చరికలు, బెదిరింపులు చేసినా కూడా వాటిని లెక్క చేయకుండా మరి ఈ సమ్మె పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి కార్మిక సోదరులందరినీ కూడా మరొకసారి ఈ సందర్భంగా ఏంటంటే పేరు పేరున మరి వామపక్ష పార్టీల వైపు నుంచి, సిపిఎం పార్టీ నుంచి మీకు అభినందనలు తెలియజేస్తాం. ఈ సమ్మె న్యాయబద్ధమైనటువంటి సమ్మె, న్యాయమైనటువంటి పోరాటం, న్యాయమైనటువంటి హక్కుల కొరకు జరుగుతున్నటువంటి పోరాటం తప్ప, సమ్మె తప్ప మరొకటి కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇదే కేసీఆర్ గారు మిమ్మల్ని ఉద్దేశించి అనేక సందర్భాల్లో ఆయన ఉపన్యాసాలు ఇచ్చాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్పొరేషన్ని మరింత అభివృద్ధి చేస్తాం, మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తాం, ఆర్టీసీ సంస్థని ప్రభుత్వంలో విలీనం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా కూడా గుర్తిస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన ఉపన్యాసాలు కూడా ఇవ్వటం అనేది జరిగింది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావటానికి, కేసీఆర్ అధికారంలోకి రావటానికి ఆర్టీసీ కార్మికుల యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర అనేటువంటిది అందరికీ. ఆర్టీసీ కార్మికులు పోరాటం లేకపోతే, బంధులో లేకపోతే అసలు తెలంగాణ పోరాటమే సాగేది కాదనేది అందరికీ తెలిసినటువంటి విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకున్న 57,000 మంది కార్మికుల నుంచి 7,000 మంది తగ్గిపోయారు, 50,000 మందే ఉన్నారు. మనకున్న వచ్చినటువంటి బస్సుల్లో ఒక్క బస్సు కూడా కొత్తది కొనలేదు, పాత బస్సులే తప్ప 4,000 బస్సులు పూర్తిగా ఖండమై వాటిని తిప్తూ ఉన్నారు. 2,800 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీ కేవలం 600 కోట్లు ఇచ్చే మిగతా తీయకుండా చేదుతున్నారు. అట్లాగనే 900 బస్సుల్ని అదనంగా ఈ 5-6 సంవత్సరాల కాలంలో ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం అనేది జరిగింది. 4,000 కోట్ల రూపాయలు ట్యాక్సీ రూపకంగా, పన్నుల రూపకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తూ ఉన్నారు.
ఈ రకంగా అనేక కష్టాలు పడుతూ పాత బస్సులను తిప్పుతూనే వర్క్ లోడ్ పెరిగినా కూడా ఒక్క రిక్రూట్మెంట్ చేయకుండా ఒక్క కొత్త బస్సు కొనకుండా నడుపుతున్నా కూడా ఇన్ని బాధలు పడుతూ ఈ కార్పొరేషన్లో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మనతో పాటు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మరి అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అతను ఏంటంటే ఒక నిర్ణయం తీసుకొని ఆ కార్పొరేషన్ని విలీనం చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మిమ్మల్ని గుర్తిస్తున్నానని చెప్పేసి ఆ రకమైన నిర్ణయం తీసుకొని వాళ్ళకి న్యాయం చేయటం అనేది జరిగింది. మరి ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటూ, మిగులు రాష్ట్రం అని చెప్పుకుంటూ, ఉద్యమాల పార్టీ అని చెప్పుకుంటూ, ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ధనిక రాష్ట్రంలో మరి మన ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి ఎందుకు ఆయనకు మనసు ఒప్పడం లేదు, ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు అనేది ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఇవాళ మీరు సమ్మె అనేటువంటిది ఇప్పటికిప్పుడు అనుకొని చేసేటువంటిది కాదు. ఇది చాలా కాలంగా యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని పదే పదే అడుగుతున్నా కూడా వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. మీరు సమ్మె కంటే ముందే 35 రోజుల ముందు సమ్మె నోటీసులు ఇచ్చారు. 35 రోజుల లోపల కూడా మరి ఏ మంత్రి కానీ లేకపోతే ఎండీ కానీ లేబర్ డిపార్ట్మెంట్ కానీ చర్చలకు పిలిచి ఏ రకంగా కూడా మాట్లాడలేదు. అందుకనే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇవాళ కార్మికులు మీరు తమ